ప్రజలెవరూ కూడా ఇబ్బందులు పడకూడదని పిటాపురం నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లన్నింటినీ తొలివిడతగా 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసేందుకు పనులు ప్రారంభించామని, మలివిడతగా మరిన్ని రోడ్లు అభివృద్ధి పరచడం, కొత్త రోడ్లు నిర్మాణం చేయడం వంటి పనులు చేపడతామని పిటాపురం ఎమ్మెల్యే పెండెం దర్బాబు పేర్కొన్నారు. పిటాపురం పట్టణంలో పాడైపోయిన ప్రధాన రహదారిలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చర్చ్ సెంటర్ వరకు సుమారు 80 లక్షల రూపాయల నిధులతో జరుగుతున్న బీటు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే దర్బాబు పరిశీలించారు. నాణ్యతపై ఆర్ఎన్బి అధికారులను కాంట్రాక్టర్ను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దర్బాబు మీడియాతో మాట్లాడారు. ఆర్ఎన్బి డిఈ వర్మ, ఏఈ ఆశ్రిత, వర్క్ ఇన్స్పెక్టర్లు నాయుడు, మస్కపల్లి బుజ్జి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి, పాదగయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, శ్రీపాద వల్లభ సంస్థానం చైర్మన్ రెడ్డం జనార్దన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, బొజ్జదర్బాబు, పచ్చిమల్ల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే దాన్ని కంప్లీట్ ఆధునీకరించి ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయాలని చెప్పి ఈ రోజున దగ్గర 4-5 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ రోజున ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే రహదారులన్నింటినీ కూడా కంప్లీట్ అన్నింటినీ కూడా ఏదైతే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోడ్లను వేయించే దిశగా రాబోయే రోజుల్లో ఆయన పూర్తిగా దీని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇంకా మిగతా ఎక్కడన్నా కానీ ఉంటే అవి కూడా తప్పనిసరిగా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున పిటాపురం మెయిన్ రోడ్ అంతా కూడా ఇండివిజువల్ చర్చ్ సెంటర్ వరకు కూడా దీన్ని పూర్తి చేసుకుంటా ఉన్నాం. చర్చ్ సెంటర్ నుంచి మళ్ళీ బైపాస్ వరకు కూడా నెక్స్ట్ విడతలో అది కూడా వేయించడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిటాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకుల తరఫున, ప్రజల తరఫున, అలాగే మా మున్సిపల్ చైర్మన్ గారు అందరి తరఫున కూడా, కౌన్సిలర్ తరఫున కూడా ఇది ఒక ప్రజలకి అందరికీ కూడా మంచి చేయాలనే సంకల్పంతో అందరం కూడా దీన్ని ఈ రోజున చూడడానికి వచ్చాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తాం.